మూడో విడత హరితహారంకు అంతా సిద్ధం చేస్తాంది సర్కార్. జూలై మొదటి వారంలో మొక్కలు నాటే కార్యక్రమం మొదలుపెట్టనుంది. ఇందుకోసం నర్సరీలల్లా మొక్కల్ని సిద్ధం చేస్తున్నారు అధికారులు. హరితహారంకు చేస్తున్న ఏర్పాట్ల మీద ఎప్పటికప్పుడు అధికారులతోని మాట్లాడుతున్నారు సీఎం. మూడో తాప హరితహారంకు అంతా సిద్ధం చేస్తున్నారు అధికారులు. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు వివరాలు దెప్పించుకొని సమీక్షిస్తున్నారు. ఏర్పాట్లు ఎట్లా చేయాలనో అధికారులకు గైడ్ చేస్తున్నారు. నర్సరీలల్ల మొక్కలు, ట్రీ గార్డులు, పబ్లిక్ ల అవేర్నెస్ పెంచే ప్రోగ్రామ్ల మీద నజర్ పెట్టాలని అధికారులకు సూచించారు సీఎం. అనుకున్న టైంకే తొలకరి వస్తూ ఉండడంతోనే హరితహారంకు ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. వచ్చే నెల మొదటి వారంలో మొక్కలు నాటే కార్యక్రమం మొదలు పెట్టనుంది. ఇందుకోసం 3000 నర్సరీలల్ల 40 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉంచారు. జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధిల 2 కోట్ల 10 లక్షల మొక్కలు, ఇక సిద్దిపేట, సంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో 8 కోట్ల మొక్కలు, మిగతా జిల్లాల్లో 30 కోట్ల మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు అడవులు 24% ఉన్నాయి. దీన్ని 33కు పెంచాలనుకుంటోంది సర్కార్. గతంలో జరిగిన పొరపాట్లు చూసుకుని ఈసారి పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలు వేయడంతో పాటు మొక్కల సంరక్షణకు వాలంటీర్లను పెట్టారు. ఈసారి హరితహారంలో పండ్ల మొక్కలు ఎక్కువ నాటాలని అధికారులు అనుకుంటున్నారు. నర్సరీలలో ఎక్కువగా ఉసిరి, నేరేడు, మేడి, పనస, జామ పండ్ల మొక్కలు పెంచుతున్నారు. కుంటలు, చెరువు కట్టలపై తాటి, ఈత చెట్లు పెంచనున్నారు. ఈ పనంతా ఎక్సైజ్ శాఖలకు అప్పగించారు. ఇక ఈసారి రోడ్లకు రెండు వైపులా పచ్చదనం కోసం ఎక్కువగా మొక్కలు నాటనున్నారు. ఒక్కో జిల్లాల 100 కిలోమీటర్ల దాకా మొత్తం 31 జిల్లాల్లో 3000 కిలోమీటర్లకు పైగా రోడ్లకు అటు ఇటు మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి కొత్తగా సర్కార్ భూములు గుట్టలల్లా సీడ్ బాంబింగ్లతో మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నారు.